హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నోటిఫికేషన్ అడ్డా. మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు ఒక ముఖ్యమైన అప్డేట్ తీసుకొచ్చాం ఫ్రెండ్స్. రాష్ట్రంలోని బీసీ గురుకుల సొసైటీ పరిధిలో 4600 ఉపాధ్యాయ ఇతర పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిందని ఈ న్యూస్ 1 మంత్ బ్యాక్ వచ్చింది ఫ్రెండ్స్. సో ఈ సంవత్సరంలో అంటే 2019 కొత్తగా రానున్న 119 బీసీ గురుకుల పాఠశాల పరిధిలో 4600 పోస్టులు ఖాళీగా ఉన్నవి. అవి కూడా కొత్తగా యాడ్ అయినాయి కాబట్టి వాటిని ఎలాగైనా ఈ సంవత్సరంలో ఫిల్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయానికి వచ్చిందని ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. ఎలక్షన్స్ రీజన్స్ వల్ల కానీ టీజీటీ పీజీటీ పోస్టుల భర్తీ చేసిన వెంటనే, ఆల్రెడీ రిలీజ్ అయిన నోటిఫికేషన్ల భర్తీ ప్రక్రియ పూర్తయిన వెంటనే ఈ కొత్తగా నోటిఫికేషన్ని రిలీజ్ చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుందని ఒక సమాచారం అందింది ఫ్రెండ్స్. సో ఎవరైతే టీజీటీ పీజీటీ పోస్టులకు ప్రిపేర్ అయ్యి వాళ్ళకి జాబ్ వచ్చిందో వాళ్ళకి కంగ్రాచులేషన్స్. ఇక ఇప్పుడైతే రాబోతున్న నోటిఫికేషన్ కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, ఎస్పెషల్లీ గురుకుల జాబ్స్ కోసం, వాళ్ళు ప్రిపరేషన్ కంటిన్యూ చేయాలని మా యొక్క చిన్న అడ్వైస్. ఎందుకంటే కన్ఫామ్గా ఈ సంవత్సరంలోనే 119 గురుకుల బీసీ పాఠశాలలో సుమారుగా 4600 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అంగీకరించినది. ఆల్రెడీ ఆర్థిక శాఖ ఎప్పుడో నోటీస్ కూడా ఇచ్చేసింది మేము అంగీకరించామని. సో దాని మీద ఆల్రెడీ వచ్చింది ఒక నోటీస్ వచ్చింది ఫ్రెండ్స్. అండ్ పీజీటీ టీజీటీ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తయిన తర్వాతనే, అంటే ఆల్రెడీ వాళ్ళను భర్తీ చేసిన తర్వాతనే ఈ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందని వెల్లడించారు. ఒకసారి ఈ డీటెయిల్స్ చూడండి. 4600 గురుకుల కొలువులు బీసీ గురుకులలో భర్తీకి ఆమోదం 2019-20 నుంచి 119 కొత్త గురుకులాలని ఆల్రెడీ ఈ నోటీస్ వచ్చి ఈ స్టేట్మెంట్ గురించి చెప్పి 15-30 డేస్ అవుతుంది. సో మీరు ఇది గమనించగలరు. మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.